వ్యవసాయ కార్మికులకు కష్టపడే రెక్కలు తప్ప ఆస్తులు లేవు అని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు పేరల శ్రీనివాసరావు పేర్కొన్నారు. రెక్కల కష్టంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. వ్యవసాయ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతూ ఈ రోజు బోర్గంపాడు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట కరోనా నిబంధనలు పాటించి శాంతియుత నిరసన తెలిపారు. తహసీల్దార్ భగవాన్ రెడ్డికి మెమరాండం అందజేసి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికుల రక్షణ కొరకు సమగ్ర వ్యవసాయ కార్మిక చట్టం చేయాలని, ప్రస్తుతం అమల్లో ఉన్న భూసిలింగ్ చట్టాన్ని రద్దు చేసి కమతానికి 10 ఎకరాల నుండి 5 ఎకరాల వరకు భూ పరిమితి నూతన చట్టాన్ని చేసి మిగులు భూమిని సమీకరించుకుని భూమిలేని వ్యవసాయ కార్మికులకు పంపిణీ చేయాలని అన్నారు. ఆదివాసీలపై వేధింపులు నిలుపుదల చేసి పోడు సాగుదారులందరికీ అటవీ హక్కుల చట్టం ద్వారా హక్కులు కల్పించాలన్నారు. 55 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికులకు ఆసరా పెన్షన్ రూపాయలు 5000 రూపాయలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేకల కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు బుర్గంపాడు మండల తహసీల్దార్ గారికి మెమోరాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ కార్మికుల పట్ల ఉన్న సమస్యలను, మా డిమాండ్స్ని తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. వారు తక్షణమే జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తామని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మా డిమాండ్స్, మా సమస్యలు, వ్యవసాయ కార్మికుల రక్షణ కొరకు సమగ్ర వ్యవసాయ కార్మిక చట్టం అమలు పరచాలి. అలాగే ఆదివాసీలపై ఫారెస్ట్ వారి వేధింపులు నిలిపివేయాలి, మోడు భూములకి పట్టాలు ఇవ్వాలని, అలాగే ఆదివాసీలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని, అలాగే వ్యవసాయ కార్మికులందరికీ రైతు బంధు, దళిత బంధువులాగే కూలి బంధు పెట్టి ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలి. అలాగే ప్రతి వ్యవసాయ కార్మికుడికి జీవిత బీమా సౌకర్యం కల్పించాలని అనేకమైన డిమాండ్లతో ఈరోజు బుర్గంపాడు మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో వ్యవసాయ కార్మికుల కొరకు బీకేఎంయు వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ జిల్లా సమితి తరఫున దశలవారీ ఉద్యమాలు చేపడతాం అని తెలియజేస్తా ఉన్నాను.